హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దారు ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే మునక్కాయ మసాలా కర్రీ అండి ఐదు పచ్చిమిర్చి రెండు ఉల్లిగడ్డలు టమాటోలు మూడు కరివేపాకు మునక్కాయ ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇలా తర్వాత ఒక టీ స్పూన్ నువ్వులు రెండు టీ స్పూన్ల పల్లీలు ఒక టీ స్పూన్ ధనియాలు ఓల్ గరం మసాలా తీసుకొని పక్కకు పెట్టుకోండి తర్వాత పల్లీలు ధనియాలు నువ్వులు చక్కగా వేయించుకోండి ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకొని ఇందులోకి ఓల్ గరం మసాలా వేసుకోండి తర్వాత ఒక నిమ్మకాయ సజంత చింతపండు తర్వాత ఎండు కొబ్బరి వేసుకొని ఇలా చక్కగా ప్యూరీ చేసి పక్కకెట్టుకోండి తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో నువ్వు నూనె వేసుకొని తర్వాత మునక్కాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి తర్వాత అదే బాండి మళ్ళీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఆకు బగార పువ్వు వేసుకోండి తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి తర్వాత నేను పెద్దగా కట్ చేసుకొని చూయించిన ఉల్లిగడ్డ ప్యూరీని ఇందులో వేస్తున్నాను ప్యూరీ చేసి తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి ముద్ద వేసుకోండి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటోలు ఉన్నాయి కదా అండి పెద్దగా కట్ చేసుకున్నవి అవి కూడా ఇందులో ప్యూరీ చేసి వేసుకోండి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోండి పచ్చివాసన లేకుండా కలుపుకోండి తర్వాత ఇలా మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత నూనె అనేది ఇలా పైనకి పేరుకుపోతుంది ఈ టైంలో ఒకసారి కలుపుకొని మనం ముందుగా మిక్సీ చేసుకున్న పల్లీల ప్యూరీ ఉంది కదా అండి ఆ ప్యూరీని ఇందులో వేసేసుకొని కలుపుకోండి తర్వాత ఒక చిన్న గ్లాసైడ్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని చక్కగా కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసుకొని చక్కగా ఈ మసాలా అంతా మునక్కాయలకు పట్టేంత వరకు కలుపుతూనే ఉండండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాల వరకు మూత తీయకుండా ఉడికించుకోండి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ ప్యూరీ అంతా ఉడికిపోతూ ఉడికిపోయి ఉంటుంది మునక్కాయ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకొని చక్కగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు మగ్గించుకోండి ఎందుకంటే కారం అనేది దీనికి పట్టేంత వరకు మగ్గించుకోవాలి లేకపోతే కర్రీ అనేది కారం కారంగా వస్తుంది చూసారు కదా చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే నా రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్